హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ జస్వంత్. ఐ యామ్ యువర్స్ హర్ష, తెలుసు కదా. యు ఆర్ వాచింగ్ హర్ష జస్ట్ రియాక్షన్స్ అండ్ వ్లాగ్స్. yes. అయితే రీసెంట్ గా ఒక ట్రైలర్ రిలీజ్ అయింది మన మహేష్ బాబుది. ఇప్పుడే గుండ్రకారం నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే దాని మీద రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు yes. స్ట్రెయిట్ ఇంటు ద వీడియో. వీడియోకి వెళ్ళిపోతాం ముందు. అయితే మమత ప్రెజెంట్స్. మీరు మీ పెద్ద అబ్బాయి అనాథలాగా వదిలేశారని అంటున్నారు. ఏ ప్రకాష్ రాజు అందరూ ఉన్నారా? దాన్ని మీరు ఏం చెప్తారు? రమ్యకృష్ణ చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడగానే మజా వచ్చింది. పెరిగిందా? పెరిగింది. పానిగడ్ కూతురు ఫిగరే సిగ్గొచ్చేస్తుందా? చింపేసుకుంటారా? వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలనుకోవడాలి? అది ఎవరా వేరండి? ఆ అర్తెవలపై మరి ఆగిపెట్టలేదు నా అయిపోయి. వాళ్ళు వదిలే, వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు మరి. కొత్త పెళ్ళాన్ని ఉంచుకున్న దాని పేరు చెప్పా. అక్కడ నీ కొడుకు ఫుల్గా కొట్టేస్తున్నాడు. బ్లాక్ అండ్ వైట్ ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70 mm ఆర్ట్ చూస్తావా? మైక్ మింగు తొక్కడి గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరీ కొడుతుందిరా. రావణ గారు నీ లైఫ్ మిరకల్ రా బాబు. రమణగాడు వీడి లైఫ్ మిరకల్ రా బాబు. ఎలా అనిపించింది నీకు ట్రైలర్? మరి ఎట్లా అంటాడు ఇట్లా? అవును, ట్రైలర్ గుండ్రకారం ఉన్నట్టే ఉంది. త్రివిక్రమ్ ప్యాటర్న్ కాదు ఇది. ఇదేంటి నువ్వు సింబాలిక్? అంతే, కారం అన్ని మిక్స్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాం. మరి ఆ ప్లాన్ అనుకోకుండా వచ్చింది. అవునవును. అయితే త్రివిక్రమ్ అయితే తన ప్యాటర్న్ లేదు మూవీ. లేదు నాకు లాస్ట్ 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 టచ్ మాత్రం చెప్పాలంటే నాకు ఎందుకు ఇప్పుడు ఇండోర్ లో షూట్ ఎక్కువ ఉండేది త్రివిక్రమ్. కాకపోతే ఇప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ మొత్తం బయట తీస్తున్నాడు ఫుల్ కమర్షియల్. అట్టు ఇంత మాస్టర్ తీయలేదు. అసలు ఏమంటారు మన కమిడియన్స్ అవి ఇవి ఏమి ఇంకా చెప్పచ్చు, రివీల్ చేయలేదు. కామెంట్ టైమింగ్స్ లేవు. టైమింగ్ కూడా అంతా రవి మన మహేష్ బాబు మహేష్ బాబుదే ఉంది మొత్తం. అండ్ హీరోయిన్స్ వచ్చేసి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మీనాక్షి చౌదరి అండ్ మా డార్లింగ్ శ్రీలీల. శ్రీలీల శ్రీలీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. స్టెప్ బాగా చేసింది కదా. అవును అవును అవును. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే తమన్ బాయ్ చదవకూడేశాడు. రమణ గారి దెబ్బ ఈ టైప్ వచ్చింది చూడు. లిరిక్ బాగుంది అది. ఇంకా మహేష్ బాబు గురించి చెప్పాలంటే మనం మహేష్ బాబు ఫ్యాన్స్ సెట్ అవుతారేమో చెప్పాలంటే చెప్పాల్సిన పని లేదు ఆయన గురించి. కొట్టేశాడు అంటే ఇప్పుడు వరకు ఎంత మాసలు ఇప్పుడు చూడలేదు కదా. మన మాస అంటే ఈ స్లాంగ్ డిఫరెంట్ ఉంది కదా. మరి గుంటూరు సైడ్ స్లాంగ్ అట్లా ఉంటుంది కొంచెం యాక్సెంట్ మొత్తం మారిపోయింది. ఏంటి బీడీ 3D లా కనపడతాండా?
అంటే కొద్దిగా నేను త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది కొద్దిగా, ఏమంటారు నాకు కొద్దిగా నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రాసలు పంచులు ఉంచుతాడు ఏమో, అంటే ఒక్కటన్న ఉండాలి కానీ ఉన్నాయి. అంటే ఎప్పుడంటే మనం సొంత మూవీ పాతప్పుడు ఈ టైప్ ఈ టైప్ డైలాగ్స్ ఉండేది త్రివిక్రమ్ దగ్గర నుంచి, ఆ టైప్ కామిక్ ఆ టైప్ లో ఉండేది. రీసెంట్ టైమ్ లో కొంచెం త్రివిక్రమ్ చేంజ్ అయ్యింది, చేంజ్ చేశాడు కొంచెం, ఆల్మోస్ట్ చాలా వరకు చేంజ్ చేసినట్టు అనిపించింది. ట్రైలర్ కూడా ఇంప్రెసింగ్ గా ఉంది ట్రైలర్ కూడా. నాకు నాకు ఫస్ట్ షాట్ చూడంగానే సలార్ లో ఎవడరా ఎవడరా నేను కొట్టింది అనగానే చిన్న హ్యాండ్ షాట్ ఉంటుంది చూడండి. యాక్షన్ సీన్స్ కూడా మంచి గట్టిగానే పెట్టాడు, ఎందుకంటే ఎందుకంటే యాక్షన్ సీన్స్ గురించి పర్టికులర్ గా మాట్లాడాలి. లాస్ట్ అరవింద్ సమేతలోనే ఫస్ట్ ఎంట్రీ సీన్ ఉంటుంది చూడు మన 15 minutes అది అరాచకం, సేమ్ ఆ టైప్ లోనే ఏదో మంచి గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రకాష్ రాజు ఉన్నారు, రమ్యకృష్ణ ఉన్నది, ఇంకా మన కన్నడ యాక్టర్ మలయాళం యాక్టర్ అనుకుంటు కదా ఆయన, ఆయన మన రవిశంకర ఆయన పేరు రవిశంకర ఆయన ఉన్నారు. ఇంకా తర్వాత ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు దీంట్లో కూడా క్యాస్టింగ్ క్రూ. ఓవరాల్ గా చెప్పాలంటే ట్రైలర్ చాలా 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 బాగుంది. అండ్ మీకు నచ్చిందా? మాకైతే నచ్చింది. అంటే లాస్ట్ ఒక 3 songs రివ్యూ చేసినాం అనమాట, కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ సాంగ్ ఎట్లా ఓకే ఓకే, సెకండ్ సాంగ్ ఒక మంచిగా అనిపించింది, థర్డ్ సాంగ్ కూడా పర్ల అంటే ఇక కుర్చీ మడత పెట్టి అది డీజే సాంగ్ కాబట్టి అది చల్తా నడుస్తుంది ఎట్లయినా మాస్ నెంబర్ కాబట్టి సాంగ్స్ ఇంకా రావాలి. మూడు వచ్చాము కరెక్టే. అండ్ రీసెంట్ కమెంట్ కూడా అడిగారు కదా ఏంటి బ్రో మీరు వీడియో అప్లోడ్ చేసిన మీ కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ పడట్లేదు అని చెప్పేసి పడుతున్నాయి క్లెయిమ్లు పడుతున్నాయి, అయినా సరే అట్లానే ఉంచుతున్నాం. కాకపోతే మొన్న పడత పెడితే దానికి బ్లాక్ అయింది, డైరెక్ట్ వరల్డ్ వైడ్ గా బ్లాక్ అయింది. సో అది మ్యూట్ చేయాల్సి వచ్చింది తప్పలేదు ఇంకా, లేదంటే మ్యూట్ చేసి ఇవ్వలేం కాదు. అది యాక్చువల్గా 18 దగ్గర మ్యూట్ చేస్తే 500 మెంబర్స్ పెరిగారు ఇంకా పెరిగారు. అవును డిసప్పాయింట్ అయి ఉంటారు ఎందుకంటే అది మ్యూట్ లో ఉంటది కాబట్టి సాంగ్ వినిపించదు. అవును అది బ్లాక్ అవ్వకపోయి ఉంటే అట్లానే ఉంచేద్దాము మేము సౌండ్ అంతా. అది గాయస్ ఈ వీడియో మీద మా రియాక్షన్. ఓవరాల్ గా ట్రైలర్ చెప్పండి చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, ఇంకా స్టైలింగ్ అంతా బాగుంది, స్టైలింగ్ గురించి చాలా బాగుంది, మహేష్ బాయ్ కూడా చాలా డీటెయిలింగ్ బాగా గుంటూరు గారు ఉన్నారు ప్రతి దగ్గర ఇనిషియల్ ఆ కార్ బాగా ఆ కార్ దిగినట్టే మంచి బైక్ రావడం మంచి మంచిగా ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే ఎలా అంటారు చూడు శ్రీలేఖ చూడడం కోసం ఇట్లాగా అట్లా ఉంది, ఇంకా క్రేజ్ ఉంది ట్రైలర్ అయితే. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తాం ఛానల్ వాటికి మార్చకండి. ఓకే బాయ్ బాయ్.